Hello, hi my dear friends. Welcome to my channel HSR Bayinfo. Iroz mana discuss cheyabothuna one more important topic entante migration in birds. Okay, what is the migration birds lo migration enduku avasaram ane dan gurinchi detail ga iroz explain cheyabothunnanu. Aithe idi 10 marks important to BSc lo zoology sambandhinchina important question kabatti kontha jagratha observe chesthe easy ga 10 out of 10 anedi easy score avutundi. Okay, let's get started. First of all, let us see the migration. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేషన్ అంటే ఏంటి? మైగ్రేషన్ అంటే బర్డ్స్ మైగ్రేట్ అంటే చేంజ్ వన్ ప్లేస్ టు అనదర్. బర్డ్స్ అనేటివి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అయితే దాన్ని ఏమంటున్నారు అంటే మైగ్రేషన్ అంటున్నారు. ఎస్పెషల్ గా బర్డ్స్ లో మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బర్డ్స్ లో మైగ్రేషన్ జరగడానికి రీజన్స్ ఏముంటాయి? బర్డ్స్ లో మైగ్రేషన్ ఎందుకు చేస్తాయి? చూడండి, బర్డ్స్ లో మైగ్రేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ కోసం మైగ్రేట్ చేస్తాయి. అదేవిధంగా షెల్టర్, షెల్టర్ అంటే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనేటివి సూటబుల్ గా ఉన్న ప్లేస్ లోకి ఇవి మైగ్రేట్ అవుతుంటాయి. ఆ ప్లేస్ ని షెల్టర్ అంటాం. అక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఈ మైగ్రేట్ అయిన బర్డ్స్ కి సూటబుల్ గా ఉంటుంది. తర్వాత చూడండి, తర్వాత బ్రీడింగ్ కోసం, బ్రీడింగ్ కోసం కూడా ఇవి ఏమవుతుంటాయంటే నార్మల్ గా ఎగ్స్ లే చేయడానికి బర్డ్స్ అనేటివి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవుతున్నాయి. దీస్ ఆర్ ది మేజర్ గా త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విచ్ రిగార్డింగ్ టు ది మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్. ఓకే, ఇవి అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ ఉన్నాయి? టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ లో ఫస్ట్ నుండి లాటిట్యూడ్నల్, సెకండ్ ది లాంగిట్యూడ్నల్, లాటిట్యూడ్నల్ లాంగిట్యూడ్నల్, థర్డ్ ది ఆల్టిట్యూడ్నల్ ఆల్టిట్యూడ్నల్ మైగ్రేషన్, ఫోర్త్ ది ఇర్రెగ్యులర్, ఫిఫ్త్ ది పార్షల్, సిక్స్త్ ది టోటల్, సెవెంత్ ది సీజనల్, ఎయిత్ ది డయూర్నల్, నైన్త్ ది నాక్టర్నల్. ఈ విధంగా లాటిట్యూడ్నల్, లాంగిట్యూడ్నల్, ఆల్టిట్యూడ్నల్, ఇర్రెగ్యులర్, పార్షల్, టోటల్, సీజనల్, డయూర్నల్, నాక్టర్నల్ అనేసి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైగ్రేషన్ టైప్స్ ఉన్నాయి. అయితే మనకిచ్చే క్వశ్చన్ లో మేజర్ గా ఇవి రాయాలి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ రాసి ఇవన్నీ రాసిన తర్వాత దీనికి ఎగ్జాంపుల్స్ రాయాలి. దీనికి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో ఒకసారి రాయాలి. ఇప్పుడు చూడండి, లాటిట్యూడ్నల్ కి అయితే కుకోస్, ఓకే కుకోస్ అనేటివి, తర్వాత లాంగిట్యూడ్నల్కు స్టార్లింగ్స్, స్టార్లింగ్ అనే బర్డ్స్ వస్తాయి. ఆల్టిట్యూడ్నల్కి వచ్చేసేసి గోల్డెన్ ఫ్లవర్, తర్వాత ఇర్రెగ్యులర్ వచ్చేసేసి స్పాటెడ్ ఈగల్, పార్సల్కి వచ్చేసేసి బ్లూ జాయ్స్, టోటల్ కి వచ్చేసేసి మోస్ట్ బర్డ్స్, మోస్ట్ ఆఫ్ బర్డ్స్, సీజనల్ కి వచ్చేసేసి కుకూస్, ఓకే తర్వాత గ్రేట్ ప్లోవర్, డయూర్నల్, డయూర్నల్ వచ్చేసేసి క్రౌస్, క్రేన్స్, నాక్టర్నల్ వచ్చేసేసి ప్యారట్స్.
ఇవి యాక్చువల్ గా ఎగ్జాంపుల్స్. అంటే ఫస్ట్ మన ఎగ్జామ్ క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడే డెఫినేషన్ రాస్తాం. మైగ్రేషన్ అంటే ఏంటి అంటే మూవ్మెంట్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ రాసేసి దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది ఫుడ్ షెల్టర్ బ్రీడింగ్ అని రాస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్ రాసి లిస్ట్ రాసి దానికి ఎగ్జాంపుల్స్ రాస్తాం. నెక్స్ట్ ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టేసేసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్దాం. అది అక్కడతో ఇది క్లియర్ అవుతుంది. ఓకే ఓకే చూడండి, లాటిట్యూడ్నల్ మైగ్రేషన్. లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి అంటే బర్డ్స్ అనేది మైగ్రేట్ అవుతూ ఉంటాయి. లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ అంటే ఏంటి అంటే నార్త్ నుండి సౌత్ కి మైగ్రేట్ ఫ్రమ్ నార్త్ రీజియన్ టు ది సౌత్ రీజియన్ ఆఫ్ గ్లోబ్. ఈ విధంగా ఏమి మైగ్రేట్ అవుతున్నాయంటే కుక్కూస్ మైగ్రేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుక్కూస్ అనేటివి బేసిక్ గా చూడండి లాటిట్యూడ్నల్ అంటే ఏంటి నార్త్ నుండి సౌత్ కి అవ్వాలి. బేసిక్ గా మన ఇండియా ఒక గ్రాఫ్ చూసామంటే ఇండియా ఇక్కడ ఉంటుంది, తర్వాత ఆఫ్రికా ఇక్కడ ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడాలి ఇవి ఎక్కడి నుంచి ఎక్కడ మైగ్రేట్ అవుతాయంటే. ఇప్పుడు చూడండి ఇది నార్త్, ఇది దీనికి ఇది సౌత్, ఇది నార్త్ ఇది దీనికి ఇది సౌత్. అయితే ఇక్కడ ఇండియాలో ఉన్న బర్డ్స్ కుక్కూస్ ఏవైతే ఉన్నాయో సమ్మర్ రీజియన్ లో సమ్మర్ లోపల ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి. ఎక్కడికి? సౌత్ రీజియన్ కి. నార్త్ నుండి సౌత్ రీజియన్ కి అంటే నార్త్ అంటే దీనికి పై భాగంలో ఉంటుంది కాబట్టి ఇది నార్త్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ ఇక్కడ ఉంటే దీనికి పై భాగంలో ఉంది కాబట్టి ఇది నార్త్ అవుతుంది. ఇండియాకి మాత్రం నార్త్ ఇది సౌత్ ఇది. ఓకే ఈ దీంతో పోల్చినప్పుడు దీనికి నార్త్ ప్లేస్ లో ఏముంది ఇండియా ఉంది, సౌత్ ప్లేస్ లో ఆఫ్రికా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇండియా నుండి ఈ కుక్కూస్ అనేటివి సమ్మర్ సీజన్ లోపల ఇక్కడికి వచ్చేస్తాయి, సౌత్ ఆఫ్ ఆఫ్రికా, సౌత్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా. దీన్ని ఏమంటున్నారు అంటే లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ అంటారు. బేసిక్ గా సమ్మర్ రీజియన్ లో. మళ్ళీ సమ్మర్ అయిపోయిన తర్వాత వింటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అదే సేమ్ టైం కి వింటర్ కి ఏమవుతాయంటే ఇక్కడ నుంచి ఇవి మైగ్రేట్ అవుతాయి. అంటే బర్డ్స్ అనేటివి నేటివ్ ప్లేస్ నుండి స్పెషలైజ్డ్ ప్లేస్ కి మైగ్రేట్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ సూటబుల్ కండిషన్ నేటివ్ ప్లేస్ లో వస్తున్నాయని తెలిసినప్పుడు అక్కడికి వచ్చేస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ మైగ్రేషన్, ఎస్పెషల్లీ లాటిట్యూడ్నల్ మైగ్రేషన్. వెరీ సింపుల్, లాటిట్యూడ్నల్ మైగ్రేషన్ అంటే మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ నార్త్ టు ది సౌత్. ఎగ్జాంపుల్ కుక్కూస్, దే మైగ్రేట్ ఫ్రమ్ ఇండియా టు ది సౌత్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా డ్యూరింగ్ ది సమ్మర్ సీజన్. దట్స్ ఇట్, ఓన్లీ 2 to 3 points. నెక్స్ట్ కమింగ్ టు ది లాంగిట్యూడ్నల్ మైగ్రేషన్. లాంగిట్యూడ్నల్ మైగ్రేషన్ లోపల స్టార్లింగ్ అనేది ఒక బర్డ్, అది ఎగ్జాంపుల్. దీంట్లో ఈస్ట్ నుండి వెస్ట్ కి, లేదు అంటే వెస్ట్ నుండి ఈస్ట్ కి, ఇక్కడ కూడా నార్త్ నుండి సౌత్ కి, సౌత్ నుండి నార్త్ కి. అంటే ఇప్పుడు నార్త్ నుండి సౌత్ కి మైగ్రేట్ అయితే అగైన్ సౌత్ నుండి అవి నేటివ్ ప్లేస్ కి వచ్చేస్తాయి. ఇక్కడ ఈస్ట్ నుండి మైగ్రేట్ అవుతే వెస్ట్ కి వెళ్తాయి, వెస్ట్ నుండి మళ్ళీ ఈస్ట్ నేటివ్ ప్లేస్ కి వచ్చేస్తాయి. దట్స్ ఇట్, ఇది స్టార్లింగ్ అనే బర్డ్ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ స్టార్లింగ్ అనే బర్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఒకసారి చూడండి. బేసిక్ గా స్టార్లింగ్ అనేది మనకు ఒకసారి చూసామంటే ఇదంతా ఏంటి అంటే మన గ్రాఫ్ చూసామంటే ఇది ఏషియా, ఇక్కడ యూరోప్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసేసి నార్త్ అమెరికా, ఇక్కడ కింద వచ్చేసేసి సౌత్ అమెరికా ఉంటుంది. యాక్చువల్ గా దీంట్లో ఏంటి అంటే అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం ఈ యూరోప్ కి దీనికి మధ్యలో ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే యూరోప్ కి తర్వాత ఏషియాకు మధ్యలో ఈ రీజియన్ ఉంటుంది. ఈ రీజియన్ లో ఉన్న బర్డ్స్ స్టార్లింగ్స్. ఈ స్టార్లింగ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యేసేసి ఈస్ట్ ఇది వెస్ట్ అవుతుంది. ఈస్ట్ నుండి ఈస్ట్ రీజియన్ లో నుండి వెస్ట్ రీజియన్ కి ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే ఆ మైగ్రేట్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటున్నాం అంటే లాంగిట్యూడినల్ మైగ్రేషన్ అనేసి చెప్తున్నాం. వెరీ సింపుల్, స్టార్లింగ్ అనే బర్డ్ ఇక్కడ సౌత్ ఏషియాకి, ఏషియా యొక్క వెస్ట్ రీజియన్ అంటే ఏషియన్ కంట్రీస్ ఇక్కడ ఉంటే ఇది ఈస్ట్ అయితే ఇక్కడ వెస్ట్ అవుతుంది. ఏషియాను డివైడ్ చేస్తే వెస్ట్ అవుతుంది. ఏషియా యొక్క వెస్ట్ రీజియన్, తర్వాత యూరోప్ యొక్క ఈస్ట్ రీజియన్, యూరోప్ ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఓకే అప్పుడు ఈస్ట్ యొక్క యూరోప్ వెస్ట్ యొక్క యూరోప్ తర్వాత వెస్ట్ యొక్క ఏషియన్ కంట్రీస్ నుండి ఏమవుతుందంటే బర్డ్స్ ఇట్ సైడ్ అట్లాంటిక్ ఓషన్ సైడ్ ఆ యొక్క ఈ రీజియన్ కి ఏమవుతున్నాయంటే మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. సో అందుకోసం దీని ఏమంటున్నారంటే ఇట్లా అడ్డంగా వస్తున్నాయి కాబట్టి లాంగిట్యూడినల్ స్టార్లింగ్,
ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. నెక్స్ట్ ఆల్టిట్యూడినల్. ఈ ఆల్టిట్యూడినల్ గోల్డెన్ ప్లోవర్ అనేది ఒక బర్డ్. ఈ ఆల్టిట్యూడినల్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చూడండి, ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి అంటే హయ్యర్ రీజన్ నుండి అంటే మౌంటైన్స్ నుండి ఎక్కడికి వస్తాయంటే ల్యాండ్ సైడ్ మైగ్రేట్ అవడాన్ని ఏమంటారంటే ఆల్టిట్యూడ్స్ అంటారు. బేసిక్ గా ఆల్టిట్యూడ్ అంటే మౌంటైన్స్ ఉంటాయి, మౌంటైన్స్ కింది భాగంలో నుండి పై భాగానికి పోయే కొద్దీ ఆల్టిట్యూడ్ పెరుగుతుంది అంటారు. హై ఆల్టిట్యూడ్స్ అంటారు, ఇక్కడ లో ఆల్టిట్యూడ్ అంటారు. ఇదంతా భూమి. ఇక్కడ విషయం ఏంటి అంటే ఆల్టిట్యూడ్స్ లో ముఖ్యంగా ఇట్లా చెప్పుకోవాలి లేదు అంటే సముద్రం మట్టానికి, ఇది ఓషన్ అనుకుంటే ఓషన్ కి అప్పర్ రీజన్ లో ఉన్న కంట్రీస్, ఓషన్ కి దగ్గరగా ఉన్న కంట్రీస్ అంటే ఇక్కడ నుంచి బర్డ్స్ అనేటివి ఈ రీజన్ లోకి రావడానికి కూడా ఏమంటారంటే ఆల్టిట్యూడ్స్ అంటారు. ఓషన్ కి అప్పర్ రీజన్ లో ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నాం అంటే ఏ విధంగా ఉంటుందంటే ఓషన్ కి అప్పర్ గా ఉంటుంది, కొద్దిగా ఎత్తులో ఉంటుంది. అదే మన తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఏపీ స్టేట్స్ తీసుకుంటే ఓషన్ కి దగ్గరగా ఉంటాయి, కిందికి అటాచ్ అవుతూ ఉంటాయి. సో విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఓషన్ కి పై భాగంలో ఉన్న ప్లేస్ నుండి ఓషన్ కి కింది భాగంలో ఉన్న ప్లేస్ కి బర్డ్స్ మైగ్రేట్ అవ్వడానికి కూడా ఏమంటారంటే ఆల్టిట్యూడల్ మైగ్రేషన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే గోల్డెన్ ఫ్లవర్. ఈ గోల్డెన్ ఫ్లవర్ ఏం చేస్తాయంటే చూడండి, ఆర్కిటిక్ టండ్రాస్ నుండి అర్జెంటీనాకి మైగ్రేట్ అవుతాయి. అంటే అర్జెంటీనా కింద ఉండేది ఆర్కిటిక్ టండ్రాస్ అనేది పై భాగంలో ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 11,000 కిలోమీటర్స్ మైగ్రేట్ అయ్యేసి ఇక్కడ నుంచి ఈ ప్లేస్ కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. అవి ఏం బర్డ్స్? గోల్డెన్ ఫ్లవర్స్. ఇది దీనికి సంబంధించి. తర్వాత ఇర్రెగ్యులర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాటెడ్ డీర్. ఇర్రెగ్యులర్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక ప్లేస్ లో ఉన్న బర్డ్స్ అన్ని ఏమవుతాయంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళొచ్చు. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ కి అంటే అన్ని బర్డ్స్ అన్ని ఒకే రూట్ లో పోట్ల, ఒకే స్పీసీస్ సంబంధించిన బర్డ్స్ అన్ని ఒకే రూట్ లో పోకుండా ఆ రీజన్ లో ఉన్న బర్డ్స్ అన్ని కొన్ని ఇటు సైడ్ పోతే, కొన్ని ఈస్ట్, కొన్ని వెస్ట్, కొన్ని నార్త్, కొన్ని సౌత్, ఆ విధంగా డిఫరెంట్ ప్లేసెస్ కి కేవలం ఫుడ్ కోసం పోవడాన్ని ఏమంటున్నారు అంటే ఇర్రెగ్యులర్ గా మైగ్రేట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాటెడ్ ఈగిల్. ఈగిల్ అనేది గద్ద, దాని మీద మనకు స్పాట్స్ కనబడతాయి, దట్ ఇస్ కాల్డ్ యాజ్ అ స్పాటెడ్ ఈగిల్ అనేసి చెప్తారు. ఓకే, ఇది ఇర్రెగ్యులర్. తర్వాత పార్షల్ గా బ్లూ జాయ్స్. ఈ పార్షల్ అంటే ఏంటంటే కొద్ది మొత్తం. యాక్చువల్ గా చూడండి, ఒక స్పీసీస్ అన్ని కూడా ఒక ప్రాంతంలో ఉంటే ఆ స్పీసీస్ కు సంబంధించిన బర్డ్స్ అన్ని ఒక ప్రాంతంలో ఉన్నాయి, స్పీసీస్ కు సంబంధించిన బర్డ్స్ లో అన్ని ఒకేసారి ఒకే ప్లేస్ కు మైగ్రేట్ అవ్వకుండా, అదే విధంగా డిఫరెంట్ ప్లేస్ కూడా మైగ్రేట్ అవ్వకుండా దానిలో కొన్ని మాత్రమే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇన్ని స్పీసీస్ ఉంటే దానిలో కొద్ది పాటు మాత్రమే వేరే రూట్ కి లేదు అంటే ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవ్వడాన్ని ఏమంటున్నారు అంటే పార్షల్ మైగ్రేషన్ అంటున్నారు. ఎగ్జాంపుల్ బ్లూ జైస్. తర్వాత కమింగ్ టు ది టోటల్, ఇక్కడ నేను ఏదైతే చెప్పినానో దీనికి ఆపోజిట్ జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది బర్డ్స్ ఇక్కడ ఏవైతే లాటిట్యూడ్ ఉండాలి ఏవైతే చెప్పినానో అక్కడ మైగ్రేట్ అయ్యే బర్డ్స్ అన్ని కూడా టోటల్ గా మైగ్రేట్ అవుతాయి. అంటే అక్కడ ఉన్న బర్డ్స్ అన్ని ఒక రీజన్ లో ఉన్న బర్డ్స్ అన్ని కూడా ఒకేసారి వేరే ప్లేస్ కి మైగ్రేట్ అవుతాయి బేస్డ్ ఆన్ ది సీజన్. లేదు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు మైగ్రేట్ అవుతాయని నెక్స్ట్ చెప్తా. ఓకే, అది దాని కండిషన్. తర్వాత సీజనల్. ఒకసారి మనం అబ్జర్వ్ చేసామంటే నేను ఇక్కడ చెప్తున్నప్పుడు కుక్కూస్ అనేవి సమ్మర్ లో ఏమవుతున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి. సమ్మర్ ఇస్ అ సీజన్. అదే విధంగా ఇక్కడ వింటర్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. అంటే దిస్ ఇస్ కాల్డ్ అస్ అ సీజన్. సీజన్ ను బేస్ చేసుకొని కూడా ఏమవుతున్నాయి అంటే బర్డ్స్ అనేటివి మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ గ్రే ఫ్లవర్ కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కుక్కూస్ యాక్చువల్ సమ్మర్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి. గ్రే ఫ్లవర్స్ అనేటివి వింటర్ లో ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతాయి. ఇక్కడ చూడండి, సీజన్ లోపల సమ్మర్ లో కుక్కూస్ అనేది మైగ్రేట్ అవుతూ ఉన్నాయి వేరే ప్లేస్ కాబట్టి వాటిని మైగ్రేషన్ ఎట్ ది సమ్మర్ అంటారు. ఓకే, ఇప్పుడు వింటర్ లో మైగ్రేట్ అవుతున్నాయి కాబట్టి వింటర్ మైగ్రేటెన్స్ అంటారు సింపుల్ గా. ఓకే, ఇది ఏంటంటే సీజనల్. కమింగ్ టు ది డయూర్నల్.
డయూర్నల్ లో డి ఉంది, నాక్టర్నల్ లో ఎన్ ఉంది, కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా డయూర్నల్ అంటే డే లైట్, నాక్టర్నల్ అంటే నైట్ అనేసి అర్థం. అంటే బర్డ్స్ అన్ని కూడా డే టైం మైగ్రేట్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డయూర్నల్, బర్డ్స్ అన్ని నైట్ టైం మాత్రమే మైగ్రేట్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నాక్టర్నల్. అయితే ఇక్కడ డయూర్నల్ అయినటువంటి క్రౌస్ గాని క్రేన్స్ అంటే కొంగలు గాని కాకులు గాని మనం చూస్తుంటాం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మన ఇంటి పక్కన చెట్ల మీద వాలంటాయి, నైట్ అంతా వాలేసేసి మార్నింగ్ వెళ్ళిపోతాయి. అంటే డే టైంలో అవి చెట్ల మీద కనబడవు, మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ కి ఇవన్నీ వచ్చేసి అదే చెట్ల మీద వాళ్తూ ఉంటాయి. దట్ మీన్స్ ఏంటి అంటే మార్నింగ్ సెషన్ లో మాత్రమే అవి అక్కడ ఏదైతే ప్లేస్ లో చెట్టు మీద ఉన్నాయో అది నేటివ్ ప్లేస్, అక్కడ నుంచి మైగ్రేట్ అవుతాయి ఫర్ ద ఫుడ్. మైగ్రేట్ అయిపోయి నైట్ అయ్యే టైంకి మళ్ళీ అదే ప్లేస్ లోకి వస్తున్నాయి. కాబట్టి దాన్ని ఏమంటున్నా అంటే డే టైమే మైగ్రేట్ అవుతున్నాయి, నైట్ మైగ్రేట్ అవ్వకుండా మళ్ళీ సేమ్ ప్లేస్ కి వస్తున్నాయి. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ డయూర్నల్. కమింగ్ టు ద నాక్టర్నల్, నైట్ టైం మనం ఎప్పుడు కూడా ప్యారెట్స్ ని డే టైం ఎప్పుడు చూడు, మాక్సిమం ఈవినింగ్ నైట్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే ప్యారెట్స్ ని మైగ్రేట్ అవుతున్నట్టు మనం అబ్జర్వ్ చేస్తాం. క్లియరా? ఇక్కడ విషయం ఏంటంటే ఇవి నైట్ పూట మాత్రమే మైగ్రేట్ అవుతున్నాయి. ఎందుకు నైట్ పూట మాత్రమే మైగ్రేట్ అవుతున్నాయి అంటే యాక్చువల్ గా దే ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ది ప్రిడేటర్స్. ఈ యొక్క ప్యారెట్స్ తన యొక్క ప్రిడేటర్స్ నుండి కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాయి అంటే రాత్రి పూట మాత్రమే మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. ఇది యాక్చువల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏంటి మైగ్రేషన్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్, ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి అనే దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్. ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ ది మైగ్రేషన్, మైగ్రేషన్ చేయడానికి ఏంటి రీజన్స్. అంటే యాక్చువల్ రీజన్స్ ఫుడ్ షెల్టర్ ఇవి రీజన్స్, అవి మేజర్ రీజన్స్. కానీ ఇంటర్నల్ బాడీలో కూడా కొన్ని చేంజెస్ జరుగుతాయి. అంటే మైగ్రేట్ అవ్వాలి అంటే దాని యొక్క ఇంటర్నల్ బాడీలో చేంజెస్ జరిగితేనే అవి మైగ్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. లేదు అంటే ఫుడ్ లేకున్నా ఉన్నా కూడా మైగ్రేషన్ అన్ని సార్లు కావు, ఓన్లీ స్పెసిఫిక్ టైం మాత్రమే మైగ్రేట్ అవుతుందంటే ఆ స్పెసిఫిక్ టైం లోపల ఏమవుతుందంటే దాని యొక్క బాడీ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ లో కొన్ని చేంజెస్ వస్తాయి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్ అస్ సీ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. ఏంటి రీజన్స్, ఏంటి ఉన్నాయి రీజన్స్ ఫర్ మైగ్రేషన్ లో? ఫస్ట్ ది ఏంటి అంటే దాని యొక్క గొనాడ్స్ డెవలప్ అవ్వడం. గొనాడ్స్ డెవలప్ అవ్వడం, ఒక పర్టికులర్ బర్డ్ కి పర్టికులర్ సీజన్ లోపల పర్టికులర్ టైం లోపల ఏమవుతాయంటే దాని యొక్క గొనాడ్స్ మెచ్యూర్ అవుతాయి, అంటే డెవలప్ అవుతాయి. ఆ టైంలో అవి ఎగ్స్ పెట్టడానికి రెడీగా ఉంటాయి, రైట్? అందుకోసమే దాన్ని ఏమంటున్నారంటే గొనాడ్స్ డెవలప్మెంట్ అవ్వడం. ఈ గొనాడ్స్ డెవలప్ అవుతున్నాయి అంటే ఆ టైంలో ఖచ్చితంగా దానిలో హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయంటే సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ పర్టికులర్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సమ్మర్ లో బ్రీడ్ అవుతాయి, కొన్ని వింటర్ లో బ్రీడ్ అవుతాయి, కొన్ని రెయినీలో బ్రీడ్ అవుతాయి. అంటే ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ బర్డ్స్ కి వాటి యొక్క గొనాడ్స్ డెవలప్ అవుతాయి. అలా గొనాడ్స్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఆ గొనాడ్స్ డెవలప్మెంట్ జరిగినప్పుడు తన యొక్క ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ అవి ఎగ్స్ పెట్టడానికి రెడీ అయ్యాయి, ఎగ్స్ పెడుతున్నాయి, పెట్టడానికి రెడీ అయినప్పుడు ఆ ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ హ్యాచ్ అవడానికి, ఎగ్స్ పొదగడానికి సూటబుల్ కండిషన్స్ ఉండాలి దానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ లో దీని యొక్క గొనాడ్స్ గనక డెవలప్ అవుతూ ఉన్నాయంటే వింటర్ తర్వాత సమ్మర్ వస్తుంది. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే సమ్మర్ తర్వాత మళ్ళీ రెయినీ సీజన్ లోపల ఇవి మైగ్రేషన్ స్టార్ట్ అయ్యి, మైగ్రేషన్ రెయినీ సీజన్ లో స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ గా వింటర్ సీజన్ కి దానికి ఎక్కడైతే చల్లగా ఉంటుందో ఆ రీజన్ లోకి ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసేసి అక్కడ ఎగ్స్ పెడతాయి. ఆ ఎగ్స్ పెట్టడం వల్ల ఆ ఎగ్స్ హ్యాచ్ అవుతాయి, దాని నుండి బేబీస్ వస్తాయి. ఓకే, దిస్ ఇస్ ద రీజన్ గొనాడ్స్ డెవలప్ అవ్వాలి అంటే దాని యొక్క ఇంటర్నల్ బాడీ లోపల హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి సెక్స్ హార్మోన్స్, ఆ సెక్స్ హార్మోన్స్ గొనాడ్స్ ని డెవలప్ చేస్తున్నాయి. గొనాడ్స్ డెవలప్ చేయడం వల్ల ఇవి ఆ ప్లేస్ లో ఉండకుండా మైగ్రేట్ అవుతూ ఉన్నాయి. మరి ఎక్కడ నుండి ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే పిట్యూటరీ గ్లాండ్. యాక్చువల్లీ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక మనం బ్రెయిన్ గా తీసుకున్నట్టే ఈ బ్రెయిన్ దగ్గర ఇక్కడ మిడ్ బ్రెయిన్ లోపల ఒక చిన్న బల్బు లాగా ఒకటి కనబడుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ పిట్యూటరీ గ్లాండ్.
ఈ పిట్యూటరీ గ్లాండ్ నుండి సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ వచ్చేసి వీటిని ఇండ్యూస్ చేయడం వల్ల ఇవి డెవలప్ అవుతాయి. సో ఇది యాక్చువల్ గా మేజర్ రీజన్. తర్వాత ఏంటి అంటే చూడండి, లైట్ టెంపరేచర్ ఓకే డే టైం ఇవి మూడు కూడా ఒకేదానికి ఒకటి లింక్ లో ఉంటాయి. యాక్చువల్ మనం సపరేట్ లైట్ సపరేట్ టెంపరేచర్ డే టైమ్ సపరేట్ గా రాసుకోవచ్చు, కానీ ఇవి మూడు డిఫరెంట్ అయినప్పటికీ కూడా మూడింటికి ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. ఇప్పుడు డే టైమ్ ఇంక్రీజ్ అయినప్పుడు, డే టైం ఇంక్రీజ్ అయినప్పుడు డే టైమ్ లో ఇంక్రీజ్ ఎప్పుడు అవుతుందంటే సమ్మర్ లో అవుతుంది. మన అందరికీ తెలుసు సమ్మర్ లో డే మార్నింగ్ 5 o'clock తెల్లారితే మళ్ళీ నైట్ 7 o'clock కి అది నైట్ అవుతూ నైట్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే డే టైం చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ లో డే టైం ఎక్కువ ఉంటుంది, అదే సమ్మర్ లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. డే టైం ఎక్కువ ఉంటే లైట్ యొక్క టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మూడు కండిషన్స్ లోపల ఏం జరుగుతుందంటే ఈ గొనాడ్స్ మెచ్యురేషన్ జరుగుతాయి. చాలా బర్డ్స్ లోపల గొనాడ్స్ మెచ్యురేషన్ జరుగుతాయి. అంటే డే టైం ఎక్కువ ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు, లైట్ ఎక్కువ ఉన్నప్పుడు సమ్మర్ రీజన్ లోపల గొనాడ్స్ మెచ్యురేషన్ జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న బర్డ్స్ అనుకుందాం, ఇండియాలో సమ్మర్ లో హై టెంపరేచర్ ఉంటుంది, కానీ గొనాడ్స్ మెచ్యురేషన్ అయిన తర్వాత దాని ఎగ్స్ మాత్రం హై టెంపరేచర్ లోపల హ్యాచ్ అవ్వవు. చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మర్ లో ఇది గొనాడ్స్ డెవలప్ అయినప్పటికీ కూడా దాని ఎగ్స్ మాత్రం ఏమవుతున్నాయంటే హై టెంపరేచర్ లోపల హ్యాచ్ అవ్వవు. అందుకోసం ఏం చేస్తాయంటే సమ్మర్ లో ఈ టైంలో గొనాడ్స్ మెచ్యురేచర్ అయినప్పుడే అవి మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అయ్యేసి నార్మల్ ఇండియాలో ఉన్న టెంపరేచర్ 40-40+ ఉన్న టెంపరేచర్ నుండి మినిమం గా ఒక 20-25 ఉన్న టెంపరేచర్ కి వెళ్తాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైట్ టెంపరేచర్ డే టైమ్ దట్ ఎఫెక్ట్ ఆన్ ది మైగ్రేషన్. ఓకే, తర్వాత మూడవది ఏంటంటే ఫ్యాట్ డిపాజిషన్. ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది బిఫోర్ మైగ్రేట్ అవుతుంది అన్నప్పుడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గొనాడ్స్ డెవలప్ అవడానికి సెక్స్ హార్మోన్స్ అనేవి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి. ఇదే సెక్స్ హార్మోన్స్ దట్ ఇండ్యూసెస్ ఫ్యాట్ డిపాజిషన్. ఫ్యాట్ డిపాజిషన్ ఎప్పుడైతే ఇవి మైగ్రేట్ అవ్వాలి అనుకుంటున్నాయో ఆ టైం లోపల ఈ బర్డ్స్ లోపల సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల ఎక్కువ బాడీ లోపల ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఫ్యాట్ డిపాజిట్ అవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఆ ఫ్యాట్ ని అవి అరిగించుకోవాలి, అంటే కరిగించుకోవాలి. దానికోసం ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతాయి. ఇది కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ది రీజన్. ఇవి మైగ్రేట్ అవడం వల్ల హై ఫ్యాట్ నుండి హై ఎనర్జీ వస్తుంది. హై ఎనర్జీని యూజ్ చేసుకుని డిఫరెంట్ మెనీ కిలోమీటర్స్ ఇవి మైగ్రేట్ అవుతాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఒక రీజన్. ఇంకా ఫోర్త్ ఏంటంటే స్కేరిటీ ఆఫ్ ఫుడ్. ఈ యొక్క బర్డ్స్ కి ఒక సీజన్ లోపల ఫుడ్ గానే స్కేర్ అవుతాయి. అంటే ఫుడ్ అనేది అవైలబిలిటీ తగ్గిపోతే ఏమవుతాయంటే హై ఫుడ్ ఎక్కడైతే దొరుకుతున్నాయో అక్కడికి ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో స్కేరిటీ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా ఏమవుతాయంటే మైగ్రేట్ అవుతున్నాయి. అంటే మైగ్రేషన్ అనేది ఫుడ్ కోసం, షెల్టర్ కోసం, బ్రీడింగ్ కోసం అని చెప్పినాను. ఇక్కడ నేను పైన చెప్పినవన్నీ కూడా బ్రీడింగ్ పర్పస్. ఇప్పుడు చెప్తున్నది ఏంటి, ఫ్యాట్ డిపాజిషన్ కూడా, ఫ్యాట్ డిపాజిషన్ అనేది మైగ్రేషన్ ఇండ్యూస్ చేస్తుంది. స్కేరిటీ ఆఫ్ ఫుడ్ అనేది ఏం చేస్తుంది, మైగ్రేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ తగ్గిపోతుందని తెలిసినప్పుడు ఫుల్ గా ఫుడ్ తీసుకునేసేసి అవి అక్కడ నుంచి వేరే దగ్గరికి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. కానీ కొన్ని బర్డ్స్ లోపల దిట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ గా వస్తాయి. తన యొక్క పూర్వీకుల నుంచి ఖచ్చితంగా ఇవి జీన్స్ లోపల ఇవి ఆల్రెడీ మైగ్రేట్ అవ్వాలి అనేసి కొన్ని జీన్స్ అనేటివి ఎన్కోడ్ చేయబడి ఉంటాయి. ఆ జీన్స్ ఎక్స్ప్రెస్ అయిన ప్రతిసారి ఈ బర్డ్స్ అనేటివి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇది యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు బర్డ్స్ ఈ ఫుడ్ కోసం కాదు, షెల్టర్ కోసం కాదు, తర్వాత బ్రీడింగ్ కోసం కాదు, దాని యొక్క ఇంటర్నల్ జీనోమ్ లోపల జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ అనేటివి మైగ్రేషన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాంటి జీన్స్ ఉండడం వల్ల ఇన్హెరిటెన్స్ రావడం వల్ల, అంటే పూర్వీకుల నుంచి తన పేరెంట్స్ నుండి తనకు రావడం వల్ల పేరెంట్స్ మైగ్రేట్ అయ్యే టైంకి ఇవి కూడా ఆటోమేటిక్ గా మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే రీజన్స్ దట్ బిహైండ్ ది మైగ్రేషన్ ఇన్ బర్డ్స్. నెక్స్ట్ ఏంటి అంటే దీని యొక్క నావిగేషన్ ఎట్లా, అంటే ఇవి ఏ విధంగా పోతూ ఉంటాయి, ఏ విధంగా గుర్తులు పెట్టుకుంటాయి, వాటికి ఎవరు హెల్ప్ చేస్తుంటారు. యాక్చువల్ ఒక ప్లేస్ నుండి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మైగ్రేట్ అవుతున్నాయని చెప్తున్నా. అప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ అవి రివర్స్ అదే నేటివ్ ప్లేస్ కు రివర్స్ అవుతున్నాయి.
మరి పోయేటప్పుడు అయితే ఎలాగో పోతున్నాయి కానీ వచ్చేటప్పుడు దాని ప్లేస్ ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నాయి అనడానికి కొన్ని రీజన్స్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవి పక్కా ఇప్పటివరకు ప్రూవ్ చేయలేదు కానీ కొంతవరకు నమ్ముతున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, మైగ్రేట్ అవడానికి నావిగేషన్ నావిగేషన్ అంటే రూట్ ఎట్లా తెలుస్తుంది, వాట్ బేసిస్ దే ఆర్ మైగ్రేటింగ్, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మైగ్రేట్ అయ్యి అగైన్ దే కమ్ బ్యాక్ టు ది నేటివ్ ప్లేస్ బేస్డ్ ఆన్ ది విచ్ టైప్ ఆఫ్ కండిషన్స్. ఫస్ట్ చూడండి, మైగ్రేట్ అయ్యే బర్డ్స్ కి ఖచ్చితంగా ఒక సీనియర్ అనేది హెల్ప్ చేస్తుంది. బర్డ్స్ మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు దాంట్లో ఆల్రెడీ ఒకసారి పోయి వచ్చిన మైగ్రేట్ అయిన బర్డ్స్ ఏమవుతున్నాయంటే దానికి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు యాక్చువల్ గా యంగ్ వన్స్ వచ్చి ఉంటాయి, తర్వాత ఓల్డ్ వన్ ఉండింటాయి. యంగ్ వన్స్ కి ఎవరు రూట్ చూపిస్తారంటే ఓల్డ్ వన్ చూపిస్తారు. ఈ ఓల్డ్ వన్ ఎందుకంటే దట్ ఈస్ అ సీనియర్. ఆ సీనియర్ ఎందుకు అవుతుంది అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇది మైగ్రేట్ అయి ఉంటుంది, ఆ మైగ్రేట్ అయిన దానికి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, ఎట్లా పోవాలని రూట్ తెలిసి ఉంటుంది. ఇది పోతున్నప్పుడు వాళ్ళ సీనియర్స్ దీనికి హెల్ప్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ వచ్చిన ఓల్డ్ ఫెలోస్ ఏం చేస్తాయంటే యంగ్ వన్స్ కి మైగ్రేషన్ లో హెల్ప్ చేస్తున్నాయి. తర్వాత సెకండ్ వన్ ఏంటంటే సెన్స్ ఎక్కువగా ఉంది. బర్డ్స్ కి సెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ సెన్స్ ఉండడం వల్ల ఏంటంటే దే రిమెంబర్ ద థింగ్స్ చాలా అటు సైడ్ వెళ్తున్నప్పుడు ల్యాండ్ మార్క్స్ అనేవి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాయి. ఎందుకంటే ఎక్కువగా సెన్స్ ఉంది, హైలీ డెవలప్డ్ బ్రెయిన్ ఉంటుంది, సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి పోతూ ఉన్నప్పుడు ఒక ఫర్ ద ఫస్ట్ టైం పోతూ ఉన్నప్పుడు కొన్ని గుర్తులు గుర్తుపెట్టుకుంటాయి. మళ్ళీ వచ్చేటప్పుడు అవి గుర్తులతోనే అగైనెస్ట్ గా ఆపోజిట్ గా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అవి చూసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాయి, నేటివ్ ప్లేస్ కి తిరిగి వస్తాయి. తర్వాత చూడండి ఏంటి అంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిజం విషయం ఏంటంటే భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఎర్త్ కి కొంత మ్యాగ్నెటిజం ఉంటుంది, అంటే అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. యాక్చువల్ బర్డ్స్ దే డిటెక్ట్ ది ఎర్త్ మ్యాగ్నెటిజం అంటున్నాడు. ఇవి ఇంకా కంప్లీట్ గా ప్రూవ్ అవ్వలేదు ఎర్త్ మ్యాగ్నెటిజం అనేది, కానీ ఏమంటే నమ్ముతున్నారు ఎర్త్ మ్యాగ్నెటిజం కూడా బర్డ్స్ డిటెక్ట్ చేస్తున్నాయి. ఆ ఎర్త్ మ్యాగ్నెటిజం ని బేస్ చేసుకుని కూడా బర్డ్స్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ పోయి అదే ప్లేస్ నుండి మళ్ళీ తిరిగి అదే నేటివ్ ప్లేస్ రాగలుగుతున్నాయి అనేసి ఇది చెప్తున్నారు. ఓకే, తర్వాత చూడండి ఈ ఎర్త్ మ్యాగ్నెటిజం తర్వాత సెన్స్ వచ్చేసింది, సీనియారిటీ వచ్చేసింది. దీంతో పాటు ఏంటి అంటే సన్ యొక్క సన్ ఉదయించడం సన్ అస్తమించడం. ఓకే, సన్ రైజెస్ ఎక్కడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ వెస్ట్, ఈస్ట్ కి సన్ అనేది పుట్టేసేసి అక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంది. బర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ నుండి వెస్ట్ పోవాలంటే సన్ ఎట్ సైడ్ పోతుందో అటు సైడ్ నుండి పోతా ఉంటాయి. లేదు వెస్ట్ నుండి ఈస్ట్ పోతున్నాయి అంటే ఈస్ట్ సైడ్ నుండి ఈ సన్ ఎటువైపు అయితే పోతుంటుందో అటువైపు పోతున్నాయి. లేదు అంటే దీనికి ఆపోజిట్ పోవాలన్నప్పుడు ఈ ప్లేస్ నుండి సన్ ఇటు సైడ్ నుండి ఇటు పోతున్నా, ఇటు సైడ్ నుండి ఇటు పోతున్నా, సన్ ఇటు సైడ్ ఉంటే దాన్ని డిటెక్ట్ చేసి దానికి ఆపోజిట్ పోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి రావాలి అంటే ది సన్ ఇటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందో చూసుకుని మీడియం గా తన నేటివ్ ప్లేస్ కు రావడం జరుగుతుంది. సన్ దట్ హెల్ప్స్ ఇన్ ది నావిగేషన్ ఆఫ్ బర్డ్స్ డ్యూరింగ్ ది మైగ్రేషన్. నెక్స్ట్ ఏంటంటే స్టార్స్. ఇక నైట్ టైం మైగ్రేట్ అవుతున్న అన్నిటికీ కూడా స్టార్స్ అనేటివి హెల్ప్ చేస్తున్నాయి. బేసిక్ గా మనం ఎవ్రీడే నైట్ చూసామంటే ప్రతి రోజు ఒకే ప్లేస్ లో స్టార్స్ అనేటివి, ఒకే రకమైన స్టార్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ స్టార్స్ యొక్క పొజిషన్ అనేది ఎప్పటికీ మారదు. బేసిక్ గా మన ఒక చిన్నప్పుడు ఇట్లా చూస్తుంటాం, ఇట్లా 1, 2, 3, 4 ఉండేది, తర్వాత 1, 2, 3 ఉంది. అంటే యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ ఏం చెప్తారంటే ఈ విధంగా ఒక మంచం ఉంది, దాని కాపలుగా 1, 2, 3 ముగ్గురు ఉన్నారు అనేసి మనం చెప్తూ ఉంటారు. ఈ రోజు చూసినా ఎప్పుడు చూసినా ఇవి ఎప్పుడు ఎక్కడ అక్కడే ఉంటాయి అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇలాంటివి బర్డ్స్ కొన్ని ల్యాండ్ మార్క్స్ పెట్టుకుంటాయి, వాటిని బేస్ చేసుకుని పోవడం, వాటిని బేస్ చేసుకుని రావడం అనేది జరుగుతూ ఉంటుంది. క్లియర్? ఇది యాక్చువల్ గా ఏంటంటే నావిగేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బర్డ్స్ మైగ్రేట్ అవ్వాలంటే నావిగేషన్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాయి, మేజర్ డౌట్ ఏంటంటే పోతున్నాయి కరెక్టే, మళ్ళీ ఎట్లా వస్తున్నాయి అనే దాని గురించి. ఎట్లా వస్తున్నాయి అంటే ఈ విధంగా దానికి కొన్ని సింబల్స్ ఉన్నాయి, తర్వాత కొంత సెన్స్ ఉంది, తర్వాత కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, ఇవన్నీ దానికి మైగ్రేషన్ లో హెల్ప్ చేస్తున్నాయి. క్లియరా? నెక్స్ట్ దీంతో పాటు మైగ్రేట్ చేస్తున్నప్పుడు వాటికి కలిగే అవాంతరాలు ఏంటి, ప్రాబ్లమ్స్ బిహైండ్ ది మైగ్రేషన్స్.
ఓకే ఏం ప్రాబ్లమ్స్ మైగ్రేషన్ చేస్తున్నప్పుడు వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇవి చూడండి ప్రాబ్లమ్స్ ఆఫ్ మైగ్రేషన్. మైగ్రేషన్ లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మైగ్రేషన్ చేస్తూ ఉన్నప్పుడు బేసిక్ గా సీనియర్స్ అనే వాళ్ళు హెల్ప్ చేస్తుంటే సీనియర్స్ యొక్క ఏజ్ అయిపోవడం వల్ల మధ్యలోనే మిడిల్ లోనే అవి డై అయిపోయే ఛాన్స్ ఉంది. అవి మధ్యలోనే చనిపోతే మిగిలిన యంగర్స్ అన్ని కూడా కరెక్ట్ ప్లేస్ కి మైగ్రేట్ అవ్వక అవి కూడా మధ్యలోనే డ్రాప్ అవడం గానీ చనిపోవడం గానీ లేదు అంటే ప్రిడేటర్స్ ఏమైనా వచ్చేసి దాన్ని తినడం గానీ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాయి. ఇది మేజర్ ప్రాబ్లం. తర్వాత ఏంటి అంటే చూడండి యంగర్స్ ఉంటాయి, యంగర్స్ మైగ్రేట్ అవుతున్నప్పుడు యంగర్స్ లోపల ఎనర్జీ తక్కువగా ఉన్నాయి, ఎనర్జీ లెస్ ఉన్న బర్డ్స్ అన్ని కూడా డై అవుతుంటాయి. ఎనర్జీ లెస్ ఉన్న బర్డ్స్ అన్ని కూడా మధ్యలోనే డై అవుతూ ఉంటాయి. ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్ గా క్రియేట్ అవుతుంది. తర్వాత థర్డ్ వన్ ఏంటి అంటే మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు వాటికి థండర్స్ రావడం, స్టోమ్స్ రావడం, హారికేన్స్ రావడం, ఇవన్నీ కూడా వైపరీత్యాలు. యాక్చువల్ గా తుఫాన్లు గానీ పెద్ద పెద్ద గాలులు రావడం గానీ లేదంటే ఇసుక తుఫాన్లు రావడం గానీ ఓకే ఈ విండ్స్ గానీ ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుందంటే మైగ్రేట్ అవుతున్న బర్డ్స్ ని అవి తోసేయడం గానీ, ఇప్పుడు సముద్రం మీద మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది అనుకోండి ఆ సముద్రం నుండి పోతూ ఉన్న బర్డ్స్ ఏమవుతాయంటే ఆ తుఫాన్ దాటికి కింద పడిపోయి సముద్రంలో పడిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎక్కువ గాలి వచ్చిన అనుకోండి పైకి పోతూ ఉన్నప్పుడు ఎక్కువ గాలి వచ్చినప్పుడు యాక్చువల్ మైగ్రేట్ అవుతున్న బర్డ్స్ ఒక్కసారిగా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది థండర్స్ రావడం వల్ల కూడా ఏంటంటే బర్డ్స్ చనిపోతూ ఉంటాయి. ఓకే ఇవి యాక్చువల్ గా దానికి వచ్చే ప్రాబ్లమ్స్. తర్వాత ఇంకా నాలుగో ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్, మన హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తారంటే యాక్చువల్ గా బర్డ్స్ అన్ని కూడా ఒకేసారి అన్ని మైగ్రేట్ అవుతూ ఉన్నప్పుడు మనం వాటిని హంట్ చేస్తూ ఉంటాం, వేటాడుతూ ఉంటాం. ఓకే అలా వేటాడినప్పుడు బర్డ్స్ అన్ని కొన్ని దాంట్లో కొన్ని చనిపోతూ ఉంటాయి. అదేవిధంగా లైట్ హౌస్లు కట్టడం, లైట్ హౌస్లు కట్టడం వల్ల యాక్చువల్ గా చాలా పెద్ద ఎత్తులో లైట్ హౌసెస్ కట్టడం వల్ల లైట్ కి, తర్వాత రెండో విషయం ఏంటంటే ఆ పెద్ద హౌసెస్ కి ఇవి తట్టుకొనేసేసి అక్కడ చనిపోయే ఛాన్స్ ఉంది. ఓకే ఇవి యాక్చువల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి దానికి ఉన్న ఎక్కువ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ మైగ్రేషన్ ఇవి యాక్చువల్ గా కాన్సెప్ట్. మొత్తం ఈ కాన్సెప్ట్ లోపల ఏమేమి చూసామంటే ఒకసారి చూడండి, డెఫినేషన్ చూసాం మూవింగ్ ఆఫ్ బర్డ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, రెండో కాన్సెప్ట్ టైప్ చూసాం లాంగిట్యూడ్నల్, లాటిట్యూడ్నల్, ఆల్టిట్యూడ్నల్, ఇర్రెగ్యులర్, తర్వాత పార్షల్, టోటల్, తర్వాత సీజనల్, డయూర్నల్, నాక్టూర్నల్. తర్వాత నెక్స్ట్ ఏం చూసామంటే నావిగేషన్ చూసాం, నావిగేషన్ లో ఏమున్నాయి, తర్వాత దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఇవన్నీ రాస్తే 10 out of 10 మార్క్స్ వస్తాయి. ఐ హోప్ ఇదంతా క్లియర్ గానే ఉందనేసి అనుకుంటున్నాను. మీకు గనక ఈ లెసన్ క్లియర్ గా అర్థమై ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, డెఫినెట్ గా నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.